యాక్టివిటీ కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత ఉంటే లెక్కేసుకోవాలి. అర్థం కానీ ఇక్కడ డీ చోట్ల పల్లి ఒకటి, కొండవాండ్ల పల్లి పులపాడు దాకా. సో పోలీస్ ఇంటి నుంచి ఇప్పుడు కావాల్సింది అపాయింట్మెంట్. ప్రతి స్టాక్ యార్డ్ కూడా చెక్ పోస్ట్ లో పోలీస్ పర్సనల్స్ ఎవరో ఉంటారు, అవి ప్రొసీడింగ్స్ కావాలి. పోలీస్ ఫిఫ్త్ అని ఇచ్చారు, టెన్ డేస్ లో కూడా 5 తారీఖు ఇచ్చారు. 5 తారీఖు ఇప్పుడు రేపే కదా ఇచ్చుకోండి. మీకు సరిపోతుంది, సరిపోతుంది. బుకింగ్ స్టాఫ్ సేమ్ అదే, ట్రైనింగ్ అది ఎంపైదర్మెంట్ వెళ్ళాలి. సీదా క్వాంటిటీ షుడ్ నాట్ కీప్ దిస్ థింగ్. మీరు ఎంపైదర్ అవ్వకపోతే ఇద్దరు ఎదురు ఉంటే ఇద్దరు వేసుకో ఇచ్చుకోమన్నాము. అదేంగా సో లెట్ అస్ నాట్ బీ ఇన్ దట్ హాట్ ఏర్. మీరే 210 ఒకటి మనకు కొంచెం 20-10, 20-20 ఒకటి మనకు ఆ ప్రైస్కి వచ్చేవాళ్ళు లేదు సార్. అంటే మనం 20 వరకు వెళ్ళే మూమెంట్ లేదు కాబట్టి మనకు పెద్ద దాని మీద ఆలోచిస్తుంది. 20 అబోవ్ అన్నీ కూడా మనం మన మన ఆల్రెడీ మనం ఏదైతే ప్రైస్ ఫిక్స్ చేసామో అది మన గవర్నమెంట్ ఇచ్చిన టారిఫ్కి అడ్జస్ట్ అయిపోతుంది. మీటింగ్ నేను చేసుకుంటాను. ఇప్పుడైతే ప్రైస్ నేను ఫస్ట్ 2 స్లాబ్స్ ఎందుకు మనం ట్రాక్టర్ ఎగ్జాంపుల్ సార్, ట్రాక్టర్కి మనం 800 రూపీస్ స్టార్టింగ్ ఇది సార్. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ట్యాక్స్ ప్రకారం 540 రూపీసే వస్తుంది సార్. 540 అంటప్పుడు కూడా వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ఇచ్చారో మనం వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాం. సో అక్కడ కూడా ఆపరేటర్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సార్. ఆ 1 and 2 slabs మాత్రం యాక్సెప్ట్ చేయడం అంటే ఎక్కువ రాకుండా అదంతా ప్రతిరోజు చేసుకోకపోతే మీకు మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 ఏ ఉందో అది గైడ్ లైన్స్ ఫాలో చేసినట్టు కరెక్ట్గా మేనేజ్ చేస్తే సరిపోతుంది. యూ నీడ్ టు ఎన్షూర్ యువర్ వర్కింగ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ కెపాసిటీ షర్ ఈస్ టేకన్ కేర్ టిల్ 11th దట్ యూ నీడ్ టు మానిటర్. ఒకటి రెండోది వాట్ ఎవర్ దట్ స్టాక్స్ ఆర్ దేర్ టిల్ 11 యూ విల్ ఎన్షూర్ దట్ దిస్ ఇస్ అండర్ సంథింగ్ యూ హావ్ ఎ సఫిషియెంట్ స్టాక్ ఫ్రమ్ దిస్ థింగ్ నుంచి ఏమైనా వస్తే మెటీరియల్ ఏమైనా వస్తే చూసుకోండి. అమౌంట్స్ కూడా విధంగా పెట్టారు సార్ వాళ్ళు. ఆ కంపెనీస్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు ఎవరీ ఇయర్ రెన్యువల్ ఉంది అట్లా పెట్టుకున్నారు. అది డిఎంజీ అప్రూవల్ చేయాలి సార్. అది చేసుకున్న తర్వాతనే మనం టోటలీ ఫుల్ బ్రెడ్జెడ్గా ఆన్లైన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇది మీరు ఇవ్వండి, ఇది ప్రశ్న చేద్దాం, ఇది ఇవ్వండి. జిపిఎస్ వెహికల్స్లో జిపిఎస్ అటాచ్మెంట్ ఉంటే లైక్ ఇన్స్టాలేషన్ చేస్తేనే నెక్స్ట్ నేను లోడింగ్ అనేది చేయడం జరుగుతుంది, లేకపోతే చేయండి. షుడ్ బి ఆర్ మెయిన్ హెడ్లైన్స్ అండి. ఇది మీ హెడ్లైన్స్లో ఉండాల్సింది ఇది పేపర్. ఈ జిపిఎస్ లేకపోతే ఈ ట్రాకింగ్ సిస్టమ్ మనకి మైనింగ్ డిపార్ట్మెంట్లో నుంచి ట్రాకింగ్ చేయకపోతే మీకు లోడింగ్ అనేది చేయము. అంతే, 80 వెహికల్ వచ్చే రైతు రాత్రి వచ్చేస్తే ఇవన్నీ కూడా మీరు రెస్ట్ చేయాల్సిందే పోలీస్ నుంచి. పార్కింగ్ హోల్డింగ్ ఏరియా వెయిట్ చేయాలి, వెయిటింగ్ ఏరియాలో ఉంటుంది అది. అర్థమైందండి, హోల్డింగ్ ఏరియాలో మీ దగ్గర నుంచి ఒక స్టాక్ వేసుకొని అక్కడ కొంచెం ప్లాన్ చేసుకుని అక్కడ 10% ఉండాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐదోది ఎలాగో మీ చెక్ పోస్ట్ దగ్గర డీటీసీ నుంచి కూడా ఉంటారు. జిపిఎస్ ఇన్స్టాల్ అయిందా లేదా అని వెరిఫై చేసుకుంటారు. ఆయన చెప్తారు, ఆయన చెప్పగానే అయిందా వదులుతారు లేకపోతే వదలరు. జిపిఎస్ అనేది కంపల్సరీ అండి, తప్పనిసరి ఉండాలి. ఓన్లీ వెహికల్ విత్ జిపిఎస్ డివైజెస్ విల్ బి అలౌడ్ ఫ్రమ్ చెక్ పోస్ట్. అంటే లోపల వెళ్ళడానికి కూడా అలౌ చేయరు జిపిఎస్ లేకపోతే. లేకపోతే బండి మీకు లోడింగ్ వర్క్ అయ్యి మాకు ఎందుకు లోడింగ్ చేయట్లేదు, వాళ్ళకి చేయట్లేదు, వీళ్ళకి చేయట్లేదు అని ఇట్లాంటివి ఏమి రాదు. మీరు చెక్ పోస్ట్లో ఎంట్రీ పాయింట్ ఏముందో ఎంట్రీ పాయింట్లోనే యూ విల్ ఎన్షూర్ దట్ ఈ పలానా వెహికల్స్కి జిపిఎస్ ఉందా లేదా వెరిఫై చేసుకుంటారు. ఆ పలానా వెహికల్ 80 వెహికల్స్ కన్నా తర్వాత వచ్చిందా కిందకు వచ్చిందా వెరిఫై చేసుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 80 వెహికల్ దెన్ యూ విల్ అలో. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ విత్ జిపిఎస్ ఓన్లీ యూ విల్ అలో అండి. లేకపోతే అక్కడి నుంచే వీటిని పంపించేస్తారండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటారు యాక్టివిటీ. మోర్ స్ట్రిక్ట్గా మీరు అక్కడ వెహికల్ మూమెంట్ని అంటే చెక్ పోస్ట్లో మీరు స్టాప్ చేసి పార్కింగ్లో హోల్డ్ చేసి పార్కింగ్ ఏరియా హోల్డింగ్ ఏరియా ఏముందో హోల్డింగ్ ఏరియాలో హోల్డ్ చేయగలిగితే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనకి సాల్వింగ్ అవుతుంది. దిస్ షుడ్ బి యువర్ ప్లాన్ అండి. ఇప్పుడు నడుస్తున్నది ఒకటే పాయింట్ స్టాక్ యార్డ్, నెక్స్ట్ 5 రావచ్చు 10 రావచ్చు. సో అన్ని ఏరియాలో కూడా ఇదే ఎస్ఓపి ఫాలో అవుతుంది. సో ఏంటి, ఫస్ట్ ఎంట్రీ వచ్చి చెక్ పోస్ట్, చెక్ పోస్ట్లో పోలీస్ నుంచి డీటీసీ నుంచి ఉంటారు. యూ విల్ వెరిఫై
whether the vehicle is less than the maximum allotted vehicle or not. రెండోది జీపీఎస్ ఉందా లేదా కంపల్సరీ చూస్తారు. జీపీఎస్ ఇన్స్టాల్ అయితే మాత్రం లోపల అలో చేస్తారు. లోపల ఎంటర్ అయిన తర్వాత ఈ విల్ గో టు బుకింగ్ ఏరియా. బుకింగ్ దగ్గర సచివాలయం స్టాఫ్ ఎవరిని అలాట్ చేశారో వాడు బుక్ చేస్తారు. బుక్ చేసిన తర్వాత వాడు లోడింగ్ దగ్గర ఎవరు లేకపోతే డైరెక్ట్ గా లోడింగ్ వెళ్తారు. లోడింగ్ దగ్గర ఆల్రెడీ లోడింగ్ అవుతుంటే దే విల్ గో టు ద పార్కింగ్ ఆర్ హోల్డింగ్ స్టాట్ హోల్డింగ్ ఏరియాకి వెళ్తారు. హోల్డింగ్ ఏరియాలో ఉంటుంది ఆ లోడింగ్ అయిన వెహికల్ ఏదైతే బయటకు వెళ్తాయో అప్పుడు హోల్డింగ్ ఏరియా నుంచి పార్కింగ్ నుంచి ముందుకెళ్తుంది. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ వెహికల్ ఏముందో మనకి జీపీఎస్ కోఆర్డినేట్స్ కంప్లీట్ షుడ్ బి ట్రేసబుల్ ట్రాకబుల్ టిల్ లాస్ట్ మైల్ అండి. ఎనీవే ఇట్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ ఫ్రమ్ స్టేట్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. మనకు కూడా ఇప్పుడు జీపీఎస్ లింక్స్ అన్ని షేర్ చేస్తే మనం కూడా ఇక్కడ నుంచి చూసుకుంటాం. ఏ డిసైడెడ్ రేట్స్ కాకుండా వేరే రేట్స్ ఏమైనా అమ్మినట్టు ఇట్లాంటివి ఏమైనా వచ్చింది అనుకోండి ఆ ఫలానా వెహికల్స్ నెక్స్ట్ టైం నుంచి బ్లాక్ లిస్ట్ చేయడమా లేకపోతే వాళ్ళకి వన్ టూ వీక్స్ త్రీ వీక్స్ లోడ్ చేయకుండా ఉండడం చూడడమా అది ఎలాగంటే గవర్నమెంట్ పాలసీ ప్రకారం మంచిగా ఉందో తీసుకెళ్తాం. అర్థమైందండి. కంప్లైంట్స్ వచ్చే వెహికల్స్ ని ఏది కూడా స్పేర్ చేయమండి. అది మాత్రం క్లారిటీ ఉంటుంది. అర్థమైందండి. ఓన్లీ థింగ్ నాకు ఇక్కడ కావాల్సింది చాసీ నంబరు మీ వెహికల్ నెంబర్ మ్యాచ్ అవ్వాలి. అర్థమైందండి. మీ వెహికల్ నంబర్లు బోర్డులు మళ్ళీ చాసీ నంబర్ మాత్రం కంపల్సరీ మ్యాచింగ్ ఉండాలి. ఈ నంబర్లు ఏమో రిజిస్టర్ చేస్తే డిటీసీ వాళ్ళు ఇబ్బంది పడతారు. మళ్ళీ బోర్డులు మార్చుకుని ఇట్లాంటివన్నీ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. సో ఇక చాసీ నంబర్ షుడ్ బి ఫిక్స్డ్. చాసీ నంబర్ని వెహికల్ నుంచి కాకుండా బయట చూడడానికి ఏమైనా ఉందా ఆప్షన్ ఉందా? బివరేజ్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు కూడా లోడ్ చేయడానికి కంపల్సరీ చేశారు.